హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రాసిన దేవి చంద్రగుప్త నవల వింటున్నారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ముందు జరిగినది చంద్రగుప్తుడు తన గురుకుల విద్య పూర్తి చేసుకొని కాశీపట్టణం దర్శించి తర్వాత తన రాజ్యానికి చేరుకుంటాడు తన తల్లి తండ్రి సోదరుడు ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తారు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత జరగబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అన్నదమ్ములిద్దరూ పాటలీ పుత్రం నుండి తమ అశ్వాల మీద బయలుదేరి నగరం వరకు వెళ్లారు ప్రతిసారి తన అశ్వాన్ని దౌడు తీయించేవాడు చంద్రగుప్తుడు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళాక అన్నగారి కోసం ఆగి చూడడం అతనికో వేడుకలా ఉన్నది అన్నయ్య మీరు వేగం హెచ్చించాలి నాకిలా ఆగటం విసుగ్గా ఉంది అన్నాడు కాస్త విసుగ్గా అది కాదురా తాత అశ్వాన్ని ఆయాసపెట్టి నువ్వు ఆయాసపడితే కలిగే లాభమేమిటి అన్నాడు అతి శాంతంగా బాగుందన్నయ్య నన్ను తాత అంటూ నువ్వు తాతయ్యలా కబుర్లు చెప్తున్నావు పక్కపక్క నవ్వేశాడు చంద్రగుప్తుడు అది కాదురా తాత ఈ యుద్ధాలు రాజ్యాలు రాజులు విసుగ్గా లేదు అన్నాడు సామాన్య మానవుడు ఇలాగే నిరాశపడతాడన్నయ్యా ఈ పని ఈ సమస్యలు ఈ బీదరికం ఎందుకు అనుకుంటారో అన్నాడు ఏమోరా రాజ్య విస్తరణకై మరొకరిని మట్టు పెట్టడం తన మనుగడ కోసం ఇతరులను హింసించడం తలుచుకుంటేనే కంపరంగా ఉంది అన్నాడు బాధగా ముఖం పెట్టి అన్నయ్య మీరు బౌద్ధ భిక్షువులా మాట్లాడటం చిత్రంగా ఉన్నది సుమా ఈ చరాచర సృష్టిలో ఎవరికై నిర్దేశించిన పనులు వారు చేయక తప్పదో అన్నాడు ఒకరిని చంపి మనుగడ సాగించటం కంటే మరణం మేలో ఇది ఒక క్షత్రియుడు సామ్రాజ్య విస్తరణకు ప్రాణం ధారపోసిన ఒక మహారాజు కుమారుడు అనవలసిన మాటలు ఏ ఏముని కుమారుడో అంటే వినసొంపుగా ఉంటాయి అన్నాడు మళ్ళీ తన అశ్వాన్ని దౌడు తీయించాడు చంద్రగుప్తుడు రామగుప్తుడు వెనుక పడిపోయాడు కొంత దూరం వెళ్ళి వెనుకకు తిరిగి చూసి కళ్ళెం వదిలివేశాడు తన యజమాని మనసరిగిన అశ్వం ఆగిపోయింది అశ్వం మీద నుండే కొంతసేపు చూశాడు అన్నగారి జాడ కనిపించలేదు అశ్వం దిగి ఒక వటవృక్షం ఛాయలో కూర్చున్నాడు ఓ గడియ గడిచినా రామగుప్తుని జాడ కాన్రాలేదు అతను విసుగ్గా లేచాడు అశ్వం అధిరోహించి వెనుకకు దౌడు తీయించాడు దూరంగా కాలు ఈడ్చుకుంటూ వస్తున్న రామగుప్తుడు కనిపించాడు దగ్గరగా వెళ్ళగానే అన్నగారి పరిస్థితి అర్థమైంది చంద్రగుప్తునికి అతనిని ఎవరో గాయపరిచి దోచుకున్నారులా ఉంది ఆభరణాలు అతని ఖడ్గం అశ్వం లేవు నుదుట రక్తం చెందింది అది చూసిన చంద్రగుప్తుని కళ్ళల్లో రక్తం చెందింది ఒక్క ఉదుటున అశ్వంపై నుండి దూకాడు అన్నయ్య ఏమిటిది తన చేతి రుమాలు తీసి అన్నగారి తలకు కట్టి రక్తస్రావం ఆపాడు అది కాదురా తాత ఆయాస పడిపోయాడు రామగుప్తుడు అతన్ని కూర్చుండబెట్టి తన దగ్గరి గుర్రం జీనుకు ఒకవైపునున్న సంచి తీసి నీళ్లు త్రాగించాడు ఈ చుట్టుప్రక్కల శకులు ముష్కరుల రూపంలో వచ్చి అప్పుడప్పుడు బాటసారులను దోపిడీ చేయడం జరుగుతుంది అన్నాడు మరి మన సైన్యం ఏం చేయిచున్నట్టు నాన్నగారు వారి సంగతి చూడమని నాకు ఆదేశించారు నేనే ఉపేక్షించానో అన్నాడు అలసటగా కళ్ళు మూసుకుని మీరు ఉపేక్షించినా నేను ఉపేక్షించలేను అంతే ఎగిరి గుర్రం ఎక్కి దౌడు తీయించాడో తమ్ముడు రామగుప్తుడు లేచే లోపలే చంద్రగుప్తుని అశ్వం మాయమైంది అశ్వం ఆభరణాలే కదా విసుక్కుని ఒంటరిగా కూర్చున్నాడు కాలక్షేపం కోసమని ఇద్దరూ సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతూ బయలుదేరితే ఇలా పరిణమించింది ఏమిటో అనుకున్నాడు రామగుప్తుడు తమ్ముడు దుడుకువాడు వారి ప్రాణం తీస్తాడో ఏమో రక్తస్రావం వల్ల కళ్ళు మూతలు పడ్డాయి సంజ చీకట్లు అలుముకొంచుండగా చంద్రగుప్తుడు వచ్చాడు అతని అశ్వాన్ని అనుసరించి రామగుప్తుని అశ్వం వచ్చింది మీకంటే మీ అశ్వం పౌరుషం కలదన్నయ్యా ఎందుకో అన్నాడు కళ్ళు విప్పి మీ అశ్వం సహాయ నిరాకరణం వల్లనే ముష్కరులు అడవి దాటలేకపోయారు అన్నాడు అతని అశ్వానికి బిగించిన కళ్ళెమిస్తూ వారితో యుద్ధం జరగలేదు కదా వారేమీ మన బంధుకోటిలోని వారు కారో ఆహ్వానించి మన ఆభరణాలు అశ్వం ఇవ్వడానికి యుద్ధం చేసే తీసుకువచ్చాను అన్నాడు ఎవరికీ ప్రమాదం జరగలేదు కదా ఆతృతగా అడిగాడు యుద్ధమంటేనే ప్రమాదాలతో కూడుకున్నదని అర్థమన్నయ్యా ప్రమాదం జరగకుండా ప్రాణం పోకుండా పోరు జరగదు అన్నాడు అన్నగారికి చేయూతనిచ్చి లేపుతూ ఎందుకురా తాత ఈ ఆగడాలు ఆభరణాలు అశ్వం ఏ పాటి విలువైనవి అన్నాడు బాధగా విలువ ద్రవ్యరూపంలో తక్కువే అన్నయ్య కానీ అభిమానమున్న చోట చాలా ఎక్కువ అన్నాడు అతని మాటలు నిజం అన్నట్టు రామగుప్తుని అశ్వం సకిలించింది చూడన్నయ్యా ఆ అశ్వం ఎంత రోషపడుతోందో ఈనాడు వారు దారిగాచి చిన్న వస్తువులే తస్కరించారు మీరు తల వంచారు అది నేరం కాదా మన పిరికితనం వెళ్ళడి కాదా తీక్షణంగా ప్రశ్నించాడు చంద్రగుప్తుడు రామగుప్తుని దగ్గర సమాధానం లేదు తమ్ముణ్ణి చూస్తూ కూర్చుండిపోయాడు ప్రమాదం జరిగినా ప్రాణహాని కలిగిందా అని ప్రశ్నించారు మనం ప్రమాదాలతో ఆడుకోవాలని కానీ ప్రాణహాని కలిగించాలని గాని తలంచలేదు అయినా శక్కులు మీపై దూకారు దోచుకున్నారు శాంతి కాముకలమంటూ మీరు అన్ని అప్పగించి వచ్చేసినారు వారు దానిని మీ అసమర్థతగా అంచనా వేశారు కాబోయే మహారాజులే అది ఎంత తలవంపులో ఆలోచించారా అన్నాడు నేనంత దూరం ఆలోచించలేదురా తాత రక్తపాతం ఎందుకని అన్నాడు తమ్ముని రౌద్రవాకారం చూస్తే అతనికి నోట మాట రాలేదో మౌనంగా తన అశ్వం పైకి దూకాడో ఈసారి అశ్వాలు నెమ్మదిగా ఒకటి ప్రక్కన ఒకటి నడుస్తూ తిరుగుముఖం పట్టాయి అన్నదమ్ములిద్దరూ ఎవరి ఆలోచనలో వారుండి మాట్లాడుకోలేదు గంభీర వదనాలతో ఆలోచిస్తున్నారు రామగుప్తుడి కన్నా చంద్రగుప్తుడే సమర్థుడు కానీ జ్యేష్ఠపుత్రుడుగా సింహాసనం రాముడికే దక్కుతుంది అని శాండిల్య మహాముని ఎందుకు నిట్టూర్చేవారో ఈనాడు అర్థమైంది చంద్రగుప్తునికి సింహాసనం అధిష్ఠించకనే రాజ్యభారం వహించకూడదా అంతరాత్మ నిలదీసింది ఎందుకు వహించకూడదు నా అగ్రజుడికి ఎల్లప్పుడూ నా అండదండలుంటాయి అనుకున్నాడు ఇద్దరూ నగరంలో ప్రవేశించారు రామగుప్తుడు మెల్లగా తన మందిరానికి చంద్రగుప్తుడు సేనాని మహానాయకుడిని కలుసుకున్నాడో కబురంపితే తమ దర్శనార్థం నేనే వచ్చేవాడిని కదా యువరాజా అన్నాడాయన లేచి మర్యాదగా ఆహ్వానించాడో అతని మాటలు వినయాతి వినయంగా ఉంటాయి హృదయం కఠినాతి కఠినమని పేరుగాంచాడో చంద్రగుప్తుడు ఉన్నతాసనం అలంకరించాడో మహానాయకుడి మర్యాదలు అందుకున్నాడో ఈ శక్కులెవరు మహానాయిక శత్రువులే యువరాజా మనలాంటి వీరులకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ నాగులు ఒకటకులు తదితరులంతా నీచులు కారు యువరాజా మీరేదైనా ఉంటే ధైర్యంగా చెబుతారు వీళ్ళు అలా కాదు చాటు దెబ్బలు తీస్తారో పూజ్యశ్రీ తండ్రిగారి ఆరోగ్యం బాగాలేదని విని విజృంభించి చాటుదెబ్బలు తండ్రి తండ్రిగారి ఆరోగ్యానికి ఏమైంది మహానాయిక ఆందోళనగా ప్రశ్నించాడు చంద్రగుప్తుడు వయసు మళ్ళిన తర్వాత ఎన్నో ఆటంకాలు అనారోగ్యాలు మేముంటాయని దండయాత్ర చేస్తాయి కుముదిని మహోత్సవం నాడు చాలా సంతోషంగా ఉత్సవాలలో పాల్గొని అస్వస్థులయ్యారు పూజ్యశ్రీ తండ్రిగారి అస్వస్థత మాకు తెలియనే తెలియదే అన్నాడు బాధగా వారు మీతో చెప్పొద్దని శాసించారు మీ విద్యాభ్యాసానికి అంతరాయం కలగరాదని ఏ వార్త తెలియనీయలేదు అన్నాడు అయితే మాత్రం తండ్రిగారి కంటే ఏం ముఖ్యం కాదు అని మీరనుకున్నా తండ్రిగారు అనుకోవటం లేదు మీరు పరిపూర్ణమైన రాజకీయ దురంధరులుగా మారాలని వారి అభిలాష అన్నగారి పట్ల వారికి విశ్వాసం లేదు అన్నారాయన ఇంత నిరంకుశమైన రాజకీయాలు నా కొద్దు మహానాయక కోపంగా లేచి చరచర తండ్రి మందిరం వైపు నడిచాడు సముద్రగుప్తులు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కొడుకుని చూడగానే అతని ముఖంపై ప్రసన్నత చోటు చేసుకున్నది రానాయన అంటూ చిరునవ్వుతో చెయ్యి చాపాడు అతడు వెళ్ళి తండ్రికి పాదాభివందనం చేశాడు దీర్ఘాయుష్మాన్ భవ అని తల నిమిరి లేపి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎన్నో సందేహాలతో వెళ్ళిన చంద్రగుప్తుడు తండ్రిని చూడగానే మౌనం వహించాడు అతని గంభీర వదనం చూసినాక నోట మాట రాలేదు తండ్రిని పరికిస్తూ అక్కడే కూర్చున్నాడు సముద్రగుప్తుని ముఖాన ముడతలు స్పష్టంగా కనిపించాయి దేహదారుఢ్యం తగ్గింది అతని బంగారు రంగు దేహం కాస్త ఛాయ తగ్గింది పసుపు పచ్చని చేతులపైన ఆకుపచ్చగా పేరిన నరాలు కనిపించాయి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి నాన్నగారు మీరు బలహీనంగా కనిపిస్తున్నారు అన్నాడు ఎట్టకేలకు తండ్రిగారిని నిశ్చితంగా పరిశీలించిన పిమ్మట సముద్రగుప్తులు హృదయపూర్వకంగా మందహాసం చేశారు రాముడు నీకు తాత అని పేరు పెట్టి పిలిస్తే నవ్వుకున్నాను కానీ నువ్వు నిజంగా మా పినతండ్రి గారి బాబు అని ఆప్యాయంగా కొడుకు వీపు నిమిరాడు చంద్రగుప్తుడు ఎన్నో అడగాలనుకుని తండ్రిని చూసి ఒక్క మాట అడగలేదు కొద్దిపాటి అస్వస్థత కూడా నిన్ను చూసి పారిపోయింది చంద్ర రాజరికం బయటికి చాలా ఉన్నతంగా కనిపిస్తుంది కానీ కార్యవాదులకు కత్తి మీద సాము నువ్వు నా బరువు బాధ్యతలు పంచుకుంటావు ఇంకేం కావాలి నాయనా అన్నాడు వణుకుతున్న కంఠంతో నాన్నగారు మీరు మనసులో దేనికో బాధపడుతున్నారో చిన్నవాడను నాకు చెప్పకూడదనుకోండి అన్నాడు ఇబ్బందిగా తండ్రి చిన్నగా నవ్వాడు లేదు చంద్ర నిన్ను నా తండ్రి అంశగా భావిస్తాన్నాయనా చెప్పకూడని రహస్యాలేమీ లేవు మీ అన్నగారైనా రామగుప్తుడిదే నా బాధ శ్రమల కోర్చి ప్రతిష్ఠించిన ఈ సామ్రాజ్యాన్ని ఏం చేస్తాడోనని మా ఆరాటం అన్నాడు ముఖంలో ఆ ఆరాటం స్పష్టంగా కనిపించింది అదేమిటి నాన్నగారు అన్నగారికి అండదండలుగా నేను లేను మీరు అనవసరంగా చింతిల్లుతున్నారేమో అన్నాడు తండ్రి పాదాలపై చేతులు వేసి నువ్వే జ్యేష్ఠుడవైతే నాకు ఈ తపన ఉండేది కాదు నాయనా ఆ మాట వద్దు నాన్నగారు అన్నగారు అన్న నాకు పరాయివారా క్షాత్రధర్మం ప్రకారం అన్నదమ్ములు దాయాదులయ్యి పోట్లాడిన సంఘటనలు లేకపోలేదు కానీ నేను అలాంటి వాడను కాను అన్నాడు తండ్రిగారికి హామీ ఇస్తున్నట్టు మాకు తెలుసు కుమారా ప్రసన్నంగా కొడుకు వంక చూశాడు అధికారము స్వంతముగా వినియోగించటము వేరు వేరొకరి అనుమతి కోసం ప్రాకులాడటం వేరు వాడు శాంతి కాముకుడు అసమర్థుడనే పట్టాభిషేకం నీకు చేయాలని సంకల్పించాము శాండిల్యుల అభిప్రాయం అదే కానీ మన రాజ నియమాలు నిబంధనలు నాన్నగారు నిబంధనలు ఉల్లంఘించమని మేము కోరము అన్నగారి మనస్తత్వం నాకు పూర్తిగా అవగతమైనది ఆయనకు తోడు నీడగా రాముడికి లక్ష్మణుడు సహకరించినట్టు అన్నగారికి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు వేడుకోలుగా ప్రయత్నిస్తున్నాను అన్నాడు గాఢమైన నిట్టూర్పు వదిలి నాన్నగారు ఇందాక అన్నగారి శాంతిశీలత సౌభ్రాతృత్వం నా కళ్ళారా తిలకించాను ఆయన నీడలా ఉంటాను మీరు నిశ్చింతగా విశ్రాంతిగా ఉండి మాకు సలహాలు ఇవ్వమని కోరుకుంటాను అన్నాడు చంద్రగుప్తుడు వైశాలికి వ్యాహ్యాలికి వెళితే శకులు దోచుకోవడం చెప్పాడు అటులనా అక్కడే నాకు విచారం కలుగుతుంది నాయనా తనకు తానుగా రాజ్యాకాంక్షతో వారిని ఎదిరించమనటం లేదు మనపైకి దండెత్తి వచ్చినప్పుడైనా ఆత్మరక్షణ చేసుకోవలను కదా అన్నాడు ఆవేశంగా అవును ప్రతి వ్యక్తికది ముఖ్యం ఇది ఇట్లుండా చారుల వలన సాకేతరాజు నాగులు మనపై పన్నాగముతో ఉన్నారని రామగుప్తుడు పట్టాభిషిక్తుడు కాగానే యుద్ధం ప్రకటించబోతున్నారని వార్తలందాయి అన్నారు ఆందోళనపడుతూ మనం చేతులు ముడుచుకొని కూర్చున్నామా రామగుప్తుడు మహారాజే కావచ్చు అతన్ని పర్యవేష్టించిన బంధుజనము పిరికివారు కారే అన్నాడు రోషంగా శాంతించు చంద్ర అన్నిసార్లు యుద్ధం ప్రకటించి రక్తపాతం ప్రోత్సహించలేను అందుకే వారితో అందాలని రాజ్యలక్ష్మిని సుస్థిరం చేయాలని నా అభిలాష అన్నాడు మీ ఆజ్ఞను మీ కుమారులు ఎప్పుడూ ఉల్లంఘించరు అన్నాడు చిరునవ్వుతో అంతటి గంభీరమైన చర్చ జరుగుతున్న చంద్రగుప్తుని కనుల ముందు ధ్రువదేవి ఒక్కసారి ప్రత్యక్షమయ్యి మాయమైంది సాకేత రాజకుమారి అనుకున్నాడు మీ వినయ విధేయతల పట్ల పరిపూర్ణ విశ్వాసమున్నది చంద్రా నువ్వు నాకు ప్రమాణపూర్వకంగా ఒక్క మాట ఇవ్వాలి నాయనా అన్నాడు ఆర్తిగా చేయి చాపి ఆజ్ఞాపించండి నాన్నగారు గుప్తుల వంశప్రతిష్ఠకు పరిపాలనకు భంగం కలిగించే వారిని క్షమించనని భంగం కలిగే పరిస్థితులు సంభవిస్తే బంధు ప్రీతి స్నేహభావము మరిచి దేశ రక్షణకు పాటుపడతానని మాటివు చంద్ర అన్నాడు తండ్రి చేయి చాచి తండ్రి చాచిన చేతిలో తన చేయి ఉంచాడు చంద్రగుప్తుడు ధర్మ పరిపాలన విషయంలో రాజనీతి మానవత్వం గుప్త వంశీయుల పరువు ప్రతిష్టలు గుర్తించుకొని నా తండ్రి వంశగౌరవం నిలపటానికి ఎంతటి త్యాగమైనా చేస్తానని మీ పాదాల సాక్షిగా ఆ పంచభూతాల సాక్షిగా నా తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తండ్రి అని ఆవేశంగా తండ్రి చరణాలు సృజించాడో చాలు పుత్రా చాలు నువ్వు మాట నిలకడగల వాడివని నాకు తెలుసు నేనేమైనా పర్వాలేదు అన్నాడు కొడుకును లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడో ఏమిటి తండ్రి తనయులు దీర్ఘమైన చర్చలో మునిగినట్టున్నారు దత్తాదేవి ద్రాక్షరసం దాసి చేత పట్టించుకొని వచ్చింది తండ్రి తనయులు విడిపోయారో ఎవరి ఆసనంపై వారు కూర్చున్నారో మా రాజకీయాలు దేవి అన్నాడు సముద్రగుప్త మహారాజు ఎప్పుడు రాజ్యాలు రాజకీయాలేనా అన్నదామె భర్త కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ ఆమె భావం అతను గ్రహించాడు చంద్ర మన గుణపతి నాగేంద్రుల వారి ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు జరుగుతాయట మనకు ఆహ్వానం పంపారు విలువిద్య ప్రదర్శనకు నువ్వు వస్తున్నావని కబురు చేశాను అన్నారాయన ద్రాక్షరసం రుచి చూస్తూ అతను మనకు శత్రు వాడు కదా నాన్నగారు వారు బయటపడక ఆహ్వానం పంపారు మనంతట మనమెందుకు బయటపడాలి నువ్వు వెళ్ళి మిత్రుడుగాని వ్యవహరించు అన్నారు మంచిది నాన్నగారు మీ ఆజ్ఞానుసారమే వెళ్ళదను చంద్రగుప్తుడు తల్లిదండ్రుల వద్ద సెలవు పుచ్చుకొని తన సైన మందిరం వైపు వెళ్ళాడు మహారాజుల వారికి మతిమరుపు హెచ్చింది కుబేరనాగ విషయం చెప్పనేలేదు అన్నది నిష్ఠూరంగా వంక చూస్తూ దత్తా గాలికి వియ్యమని సెలయేరుకు పారమని చెప్పవలియునా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యవహారాలు వారే చూసుకుంటారు మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు అంతేనంటారా ఆలోచిస్తూ చెక్కిట చేయి చేర్చి కూర్చుండిపోయింది దత్తాదేవి సముద్రగుప్త మహారాజు నిశ్చింతగా నిర్వికారంగా దీండ్ల చేరబడిపోయాడో వృద్ధాప్యంలో చేతికందిన కొడుకులుంటే ఎంత నిశ్చింతో మొదటిసారిగా అనుభూతి పొందారాయన చంద్రగుప్తుడు తన పేరు నిలబెడతాడన్న నమ్మకం కలిగింది అందుకే ఆ నిశ్చింత సాకేతపురం వెళ్ళిన ధృవదేవి మనసు ఎప్పుడో విహంగమై చంద్రగుప్తుణ్ణి చేరుకోగా పొట్టి కర్రలాంటి శరీరం రాచనగర్లో ప్రతినిత్యం చంద్రగుప్తుని వర్తమానం కోసం ఎదురుచూస్తోంది ఆమెకు ఆహారం పట్ల ఇచ్చ సన్నగిల్లినది అలంకారం పట్ల అశ్రద్ధ పెరిగిపోయినది వీణ ముట్టుకుని కొన్ని రోజులైంది మంజీరాలు ఒక మూలపడి ఉన్నాయి ఆమె కోసం తల్లి తెప్పించిన రామాయణాది గ్రంథాలు ఒక మూలకు విసిరివేసింది ఆమె మనసు పున్నమి తరంగంలా తెగిన పతంగంలా మహారణరంగంలా ఉన్నది మేడపై తన శయ్యా మందిరంలో కూర్చుని తలలో తురమటానికని ఆమె ఇష్టసకి చిత్ర తెచ్చిన పూలదండ త్రుంచి పోస్తూ కూర్చుంది ఏ చిన్న సవడి అయినా తన కోసం ఏదైనా వార్త వచ్చిందేమోనని చంద్రగుప్తుడు స్వయంగా వచ్చాడేమోనని ఆదుర్దాగా చూసేది చిత్ర పకపక నవ్వింది ఏమిటి చిత్ర చంద్రగుప్తుల వారు ఏంచేశారు అతిథి గృహంలో విడిది చేశారో ఆ నిజంగానా ఎంత చల్లని వార్త చెప్పావే ఒక్కరే వచ్చారా పరివారంతో వచ్చారా అన్నది అంచులు మించిన ఆనందంతో వారు ఒంటరిగానే ధృవదేవి ఊహాలోకంలోకి వచ్చారు ఆమె హృదయమే అతిథి గృహంలా చేసి అక్కడ విడిది చేశారు అన్నది పరిహాసంగా చి పరిహాసానికి ఉన్నాయని అర్థం చేసుకో చిత్ర చిరుకోపంగా చూసింది తన హృదయేశ్వరుడి దర్శనానికై తను పడే ఆవేదన అవస్థ అర్థం చేసుకోలేది చిత్ర అనుకున్నది దేవి దర్బారు వెనక గదిలో మహారాజుగారు కూర్చొని తమరి రాక కోసం చూస్తున్నారు అన్నది నా రాక కోసమా ఆశ్చర్యంగా చూసినది అవును రాకుమారి అక్కడ తల్లిగారు కూడా ఆసీనులై ఉన్నారు అన్నది చిత్ర ధృవదేవి లేచి త్వరగా అలంకారము అస్తవ్యస్తంగా చేసుకుని చిత్ర వెంట తండ్రి కూర్చున్న చోటకు వెళ్ళింది పిలిచారా తండ్రిగారు నమస్కరించి అడిగినది అవును ధృవ నీకు యుక్త వయస్సు వచ్చింది తల్లి వివాహ ప్రయత్నాలు చేయాలి కదా మా ప్రయత్నము లేకనే క్షాత్రువులు మనతో వియ్యమందాలని ఉవిళ్ళూరుతున్నారో అన్నాడు ధ్రువదేవి ముఖం వాడిపోయింది క్షాత్రువుల రాజు సింహసేనుడు స్వయంగా వచ్చి మన సాకేతపురి శివార్లలో విడిది చేశాడో వీరుడు సూర్యుడు అందగాడు కూడానో తండ్రి చెప్పే మాటలు యాంత్రికంగా వింటున్నది ఆ సింహసేనుడు చంద్రగుప్తుల కన్నా వీరుడా సూరుడా అందగాడా తన తండ్రి చంద్రుణ్ణి చూడలేదు కాబట్టి సింహసేనుడిని పొగుడుతున్నాడు అనుకుంది ధృవదేవి కుమారి అతను మాకు అన్ని విధాలా తగినవాడన్న నమ్మకం కుదిరింది కానీ నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా అతని భార్య రుసరుసలాడింది మా వివాహాల సందర్భంగా మమ్మల్ని ఎవరూ అభిప్రాయం అడగలేదు నిశ్చయం చేసి చెప్పారు మీ ధృవదేవికి ఎక్కువ తెలుస్తుందా అన్నది భర్త కూతురికంత స్వేచ్ఛనివ్వడం నచ్చలేదామెకు సాకేతరాజు అతి ప్రశాంతంగా నవ్వాడో మహారాణిగారు మమ్మల్ని మన్నించాలి మీ తండ్రిగారు మిమ్మల్ని అంతఃపురంలో ఖైదు చేసినట్టు ఉంచి చదువులు చెప్పించారు ఈనాడు మనము మన సుపుత్రిని కాశీకి పంపి విద్యాభ్యాసం చేయించాము ఆ విషయం మర్చిపోరాదు అన్నారు హెచ్చరికగా అవసరమైతే మా తండ్రిని దెప్పుతారు అని ఆమె విసురుగా పమ్ట వేసుకుని వెళ్ళిపోయింది నా దగ్గర నీకు భయం దేనికి ధృవా చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా ఆమె వీపు నిమురుతూ నాకిష్టం లేదు నాన్నగారు అన్నది మెల్లగా ఆమె కళ్ళ ముందు అల్లరిగా నవ్వుతూ చంద్రగుప్తుడు నిల్చున్నాడు అతని వీర శౌర్యాలు ప్రత్యక్షంగా చూసింది కాశీలో ఉండగా అతని కోరికపై అతన్ని కలుసుకోవటానికి వెళ్ళింది ఆ రోజు భైరవి చంద్రిక అలక సాగించి రాలేదు ఒక్కడితే వెళ్ళింది అతని కొరకు వేచి చూస్తుండగానే నలుగురు దుండగీయులు చుట్టుముట్టారు అబ్బా అడవిలో ఇంతటి అద్భుత సౌందర్యమా అన్నారు మాయాసుందరి కాదు కదా ఒకతను అశ్వం దిగి ఆమెను ముట్టుకొని చూశాడో ధ్రువదేవి వణికిపోయింది అప్పుడు తరచుగా నేపాల దేశం నుండి వ్యాపారుల్లా వచ్చి యువతులను ఎత్తుకొని పోతారని విన్నది చేతులు జోడించి నమస్కరించింది తనను వదిలివేయమని ప్రార్థించింది కన్నీటితో వారు కరుగలేదు అబ్బా ఏమి సౌందర్యం ఏమా సౌందర్యం దుఃఖంలో కూడా అందాలు విరజిమ్ముతున్నది అంటూ ఒకతను క్రూరంగా ధృవదేవి రెక్క పట్టుకున్నాడు ఆమె విదిలించింది వాళ్ళు పక్కపక్క నవ్వారు అప్పుడే ఆయుధం లేక ఆనందంగా వచ్చిన చంద్రగుప్తునికి ఒక్క నిమిషం పట్టినది విషయం అవగతం కావడానికి సాయుధులు నలుగురు నిరాయుధుడు ఒంటరివాడు ఎంతటి వీరుడైనా నిలవగలడా తన ప్రేమతో ఒక వీరుణ్ణి బలిపెడుతుంది దుఃఖమాగలేదు ధృవదేవికి రెండు చేతులతో తన ముఖ చంద్రబింబం కప్పుకొని దూరం వెళ్ళి నిల్చున్నది చంద్రగుప్తుడిని ఏ స్థితిలో చూడవలసి వస్తుందో వారికి కావాల్సింది తను తనని తీసుకుని చంద్రను వదిలివేయమని వేడుకుంటే వాళ్ళు విన్నా చంద్రగుప్తుడు వింటాడా దేవి ధ్రువదేవి భుజం తట్టగానే కళ్ళు విప్పింది ఎదుట చెదిరిన జుట్టుతో చిరిగిన అంగరాకతో చంద్రగుప్తుడు నిల్చున్నాడు చంద్ర అతని విశాల వక్షంలో తల దాచుకుని దుఃఖించింది దేవి ఏమిటి బేలతనం ఇంత చిన్న విషయానికే భీతి చెందితే ఎలా అన్నాడు ఆమె తల నిమురుతూ స్వాంతన వచనాలతో ఆమెను ఊరడిల్లమని చెబుతూ ప్రయాణంలో ఈ ప్రమాదం ఏమిటి చంద్ర రాజపుత్రులకు ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రమాదమే దేవి ప్రమాదాలను ఎదుర్కోవటము మాకు వినోదంగానూ క్రీడోత్సవంలా ఉంటుంది మందహాసం చేశాడు ఇద్దరూ నడుస్తూ ఉద్యానవనంలోకి వెళ్లారు ముచ్చట్లు ఆడుకుంటూ మళ్లీ కలుసుకునేది ఎప్పుడని చర్చించుకుంటూ ఉద్యానవనం దాటి చాలా దూరం నడిచారు అటు నుండి అంతా దట్టమైన అడవి ప్రాంతం ప్రారంభమయ్యి అది లోయలోకి దారి తీస్తుంది అదే చెబుతున్న చంద్రగుప్తుడిపై గాండ్రిస్తూ దూకింది రోషా వేషంతోనున్న ఒక పులి చంద్ర గజగజ వణికిపోతూ అల్లంత దూరంలో పడింది ధృవదేవి ఆమెకు కదలటానికి కూడా భయం వేస్తోంది దేవి ప్రక్కనే ఉన్న ఒక కొమ్మపైకి ఎక్కి కూర్చో అంటూనే పులితో తలపడ్డాడు కన్ను మూసి తెరిచే లోపల పులి ముందు కాళ్ళు దొరకబుచ్చుకొని గిరగిరా తిప్పి దూరంగా దట్టమైన పొదలలో విసిరివేశాడు ఆమె అలా అతన్ని చూస్తూ నిలబడిపోయింది పదదేవి ఈ విసురుకు ఆ పులి కొంతకాలం లేవలేదు రాజపుత్రివి కాబోయే రాజపత్నివి ఇంత పిరికితనమేలా అన్నాడు నవ్వుతూ ఆమె అతని చెయ్యి ఆసరాగా చెట్టు దిగి అతని భుజంపై తలవాల్చింది నీ శుశ్రూషలతో వీరత్వం సూరత్వం అలవర్చుకుంటాను చంద్ర అన్నది అతని భుజంపై తలవాల్చుతూ స్త్రీలు కూడా అన్ని విద్యలలో ఆరితేరిన వారైతే రాజ్యం సుభిక్షమవుతుంది దుండగీయులకు ధైర్యం తగ్గుతుంది అన్నాడు ఆనాడు రెండు గండాలు గడిచాయనుకున్నది తాను అతను అదేం జరగనట్టే ప్రవర్తించాడు అలాంటి చంద్రగుప్తుణ్ణి వదిలి సింహసేనుడిని వివాహమాడుతానా ఇది జరగని కార్యము ధృవదేవి మెల్లగా చిత్ర వెంట తన మందిరానికి వెళ్ళినది సాకేతపురికి దూరముగా సరిహద్దుల దగ్గర భవానీ ఆలయం ఉన్నది ప్రతి శుక్రవారం ధ్రువదేవి ఆలయానికి వెళ్ళి దేవిని పూజించి వచ్చేది ఒక్కోసారి కుటుంబంతో కలిసి వెళ్ళేది రాజుగారికి తీరిక లేనప్పుడు చిత్ర తను వెళ్ళేది చిత్ర కామినిని పిలిచి దండలు సిద్ధమయ్యాయేమో కనుక్కో ఆలయానికి వెళ్ళి రావాలి అన్నది ధృవదేవి ఏమని ప్రార్థిస్తారో యువరాణి వారు కొంటెగా అడిగింది చిత్ర మా చిత్రకు కాసింత చురుకుదనం ఇవ్వమని ప్రార్థిస్తాను అన్నది నవ్వుతూ కాదులే ప్రణయములో చేసిన వాగ్దానాలన్నీ చంద్రగుప్తుల వారికి గుర్తురావాలని ప్రార్థిస్తారు అన్నది అల్లరిగా మరో సేపటికి రథంలో ఇద్దరూ ఆలయము చేరుకున్నారు అక్కడ గుమిగూడిన జనం తల తిప్పి చూశారు ధృవదేవి ధ్రువదేవి అంటూ దారి వదిలారు అపూర్వ లావణ్యవతి అయిన ఆ రాకుమారి అంటే అపురూపమే ఆరాధనే అర్చకుల వారు చాటంత ముఖం చేసుకుని ఎదురు వచ్చారు చిరంజీవి సౌభాగ్యవతి ఒంటరిగా వచ్చారేం అని ప్రశ్నించాడు నాన్నగారు యువరాజుకు అతిథి మర్యాదలు జరపడానికి వెళ్ళియుండి స్వామి అన్నది మెల్లగా మృదువుగా ఆ మృదువర్తనము ఆ వినయ విధేయతలే అందరికీ ప్రీతిపాత్రమైనవి అర్చకులు ఆదరా బాదరాగా పూజ పూర్తి చేశారు ధృవదేవి భక్తిగా కన్నులు మూసుకున్నది ఆమె ముందు రక్తిగా కనిపించింది చంద్రగుప్తుల వారు ఆలయంలో అతని దర్శనము ఆమె లెంపలు వాయించుకున్నది భవానీ సన్నిధిలో అలాంటి తలుపులు రావటం పాపం దేవికి తాను తెచ్చిన హారం సమర్పించి మరోసారి నమస్కరించి ప్రసాదం అక్కడ చేరిన బీదలకు పంచిపెట్టినది ఒక వృద్ధురాలు ముందుకు వచ్చినది రాజకుమారి మీ పుట్టినరోజు ఎప్పుడు తల్లి అన్నది వణుకుతూ నా పుట్టినరోజా ఎందుకవా చిరునవ్వుతో అడిగింది ధృవదేవి ఏం లేదు కుమారి మీ పుట్టినరోజు నాడు బట్టలు పంచిపెడతారు అందుకని తల్లి గత సంవత్సరము పంచినవి చిరిగిపోతున్నవి అన్నది ధ్రువదేవి మనస్సంతా వికలమైంది ఏమిటి ఈ సృష్టిలో తారతమ్యాలు ఎందులకి భేదాలు అవా రేపు రాచనగరుకురా రా అని చరచరా మెట్లు దిగింది దేవి ఆలయానికి వచ్చి ఒక్క క్షణం కూర్చుని వెళ్ళవలెను చిత్ర పిలిచింది ఆమె ఆగి దూరంగా ఉన్న మండపంలో కూర్చుంది ఆమె మనసును వృద్ధురాలు కలిచివేసింది ఓహో సాకేత గారా మా జన్మ ధన్యమైంది క్షాత్రపుత్రుడు సింహసేనుడు అభివాదం చేయుచున్నాడు అన్న కంఠం కరుకుగా వినిపించింది ధ్రువదేవి అదిరిపాటుగా లేచి దిక్కులు చూసింది మీ ఆసనం అలంకరించండి అని చనువుగా ఆమె ఎదురుగా కూర్చున్నాడు అతని ఆకారం భయంకరముగా మొరటుగా ఉన్నది అతను ధ్రువదేవి తనను ఆపాద మస్తకం గమనించడం చూసి మీసాలు దువ్వాడు ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి తటాలున రెండు అడుగులు ముందుకు వేసింది చిత్ర రథం సిద్ధముగా ఉన్నదా ఆగు యువరాణి సింహసేనుడి ఆజ్ఞ ధిక్కరించడం అంత మంచిది కాదు అన్నాడు దర్పంగా ఉహు మా రాజ్యంలో మమ్మల్ని ఆజ్ఞాపించే మగాడు పుట్టలేదు అన్నది రోషాయుత నేత్రాలు నిప్పులు కురుస్తున్నట్టున్నాయి ఓ ఆగో మీ తండ్రిగారితో చెప్పి నీ అభిప్రాయము కనుక్కుందామని వచ్చాము అన్నాడు లేచి కంగారుగా చిత్ర నాకు ఒక మాట రెండుసార్లు చెప్పే అలవాటుందా అన్నది ఎటో చూస్తూ లేదు యువరాణి అయినా ప్రణయం అంటే పట్టణం అంగల్లో దొరికే వస్తువా హృదయపూర్వకముగా అంగీకరించాలి గాని అని చిత్ర రథం దగ్గరకు వచ్చింది ధ్రువదేవి ఎక్కి కూర్చోగానే రథము కదిలింది సింహసేనుడు కోపంగా నేలను తన్నటం గమనించి నవ్వుకున్నారు ఆమె రాచనగరు చేరుకోగానే సంతోషంగా ఎదురు వచ్చాడు రాజు వచ్చావా ధృవ నీకోసం చూస్తున్నాను నేడెంత శుభదినం తల్లి మనమెక్కడా మహారాజు సముద్రగుప్తుడెక్కడా సామంతరాజుతో వియ్యమందాలని వారే కానుకలు పంపటం మన అదృష్టం కాదా అన్నాడు ఆయన ఆనందాతిశయంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అసలు సంగతి వివరించండి నాన్నగారు సముద్రగుప్తులవారు తమ కోడలుగా నిన్ను ఎంపిక చేశారమ్మా అన్నారాయన కూతురి వంక చూసి అతను నీకిష్టమా అని అడగవలసిన అవసరం లేకపోయింది గుప్తుల నామం ఉచ్చరించగానే ఆమె ముఖం పున్నమినాటి కలువ చెందం కావటం అతను గమనించకపోలేదు అయినా సంతోషంతో కూతురితో ఏలమాడాలని అనిపించింది కానుకలు వారి పురోహితుణ్ణి కూర్చోబెట్టాను మా అమ్మాయి ధృవదేవి కాదంటే మహారాజులు చక్రవర్తులైనా చేయనని అన్నాను అన్నారు క్రీగంట కూతురి అభిప్రాయం చదువుతూ మీ ఇష్టం నాన్నగారు అని రెండు చేతులలో ముఖం దాచుకొని తన మందిరానికి పరుగులు తీసింది ధృవదేవి చూశారా రాణి మీ కూతురి చమత్కారం ఆయన హృదయపూర్వకంగా హసించటం విన్నది చంద్ర నిన్ను అపార్థం చేసుకున్నాను మన అభిప్రాయాలకు విలువనిచ్చే తల్లిదండ్రుల బిడ్డలుగా పుట్టడం మన అదృష్టం అనుకుంది ఆమెకు అంతా చంద్రగుప్తుని మయమే అన్నట్టుంది చిత్ర పరిహాసం కూడా పట్టించుకోలేదు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే